మునిగిపోయింది. ఆ యొక్క నష్టాన్ని కూడా అంతా పరిశీలించాలని మేము తెలియజేస్తున్నాం. మేమందరం కూడా మా సహాయక సిబ్బంది అక్కడ కూడా ఎల్గుడివారపల్లి ఎలిమెంటరీ స్కూల్ నందు సూర్యశేఖర్ రెడ్డి అనే ఫీల్డ్ యాక్సిడెంట్ ఆధ్వర్యంలో అక్కడ అందరికీ కూడా భోజనాలు అరేంజ్ చేసి అక్కడ ఉన్నారు. వాళ్ళ రాకపోకలు అక్కడంతా మునిగిపోయిన కాలనీ వాసులంతా తప్పకుండా మేము మా యొక్క ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు సూచించిన ప్రకారం మేమందరం కూడా ఇక్కడ ఎవరన్నా ఉండి గాడపెంటలో ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ పునరావాస కేంద్రం పెట్టాం. ఇక్కడ ఎన్ని రోజులైనా కూడా మేమందరం కూడా వసతి కల్పించేందుకు ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు మరియు ఇక్కడ ఉన్నటువంటి యువత, ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా, అందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందు వచ్చి దీనికి చేయడం మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మరి ఇది ఇటువంటి వర్షం ఎప్పుడూ మేము చూడలేదు అని చెప్పి గ్రామస్తులంతా చెప్తున్నారు. మరి దీనికి కూడా రేపు అంతా అధికారులు వచ్చి మరి దీని అంతా చూసి జరిగిన నష్టాన్ని అంతా కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని మేమందరం కూడా గ్రామస్తుల తరఫున మేమందరం వేడి విన్నవించుకుంటున్నాం. ఈరోజు గాండ్లపెంట మండలంలో గత 30 సంవత్సరాల కిందటి చూడినటువంటి వర్షం ఈరోజు కురిసింది. మా మండలం అంతా కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా ఈరోజు మధ్యాహ్నం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఈరోజు గాండ్లపెంట మండలం గాండ్లపెంటలో ఎలుగుటివారిపల్లికి పోయే దారిలో మన జీలకుంటకు గోదొల్లపల్లికి ఎలుగుటివారిపల్లికి పోయే దారిలో ఒక కల్వర్ట్ తగ్గడం జరిగింది. ఆ యొక్క ఊర్లకు రాకపోకలు స్తంభించిపోయాయి. మరి ఆ నీళ్ళన్నీ కూడా వచ్చి ఇక్కడ మన రాయచోటి మెయిన్ రోడ్లో కరెంట్ ఆఫీస్ దగ్గరికి పోవడం, సబ్స్టేషన్ దాదాపుగా సుమారుగా సబ్స్టేషన్లోకి నీళ్లు రావడం, సబ్స్టేషన్లో పనిచేస్తున్నటువంటి సబ్స్టేషన్ ఆపరేటర్లు కూడా భయపడి ప్రాణభయంతో పైకి ఎక్కితే పైకి ఆ యొక్క సబ్స్టేషన్ రూమ్ పైకి ఎక్కితే అక్కడికి వచ్చి మాకు ఇక్కడ రాకపోక లేనందువల్ల వేపరాళ్ళ గ్రామస్తులు వచ్చి కాపాడి సురక్షితంగా వేపరాళ్ళ గ్రామానికి చేర్చడం జరిగింది. అంతేకాదు ఇక్కడ సబ్స్టేషన్ దగ్గర పోతున్నటువంటి నీళ్లకు రాయచోటికి పోయే రాకపోకలు మరి ఈరోజు రెక్కమాను, వెలిచలమల అటువంటి ప్రాంతాలకన్నీ పోయేటువంటిది రాకపోకలు బంద్ అయితే అక్కడికి వెళ్ళి గాండ్లపెంట సర్పంచ్, ఎంపీటీసీ మరియు గ్రామంలో ఉన్నటువంటి యువకులు మరి గ్రామ వార్డు మెంబర్స్ మేమందరం కలిసి వెళ్ళి మా ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ కూడా అక్కడికి వెళ్ళి మీరంతా వాళ్ళందరినీ కూడా ఒకదానికి చేర్చి వాళ్ళకి పునరావాసం కల్పించి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఈరోజు వాళ్ళ రేపు ఉన్నా కూడా వాళ్ళందరూ చూడమని చెప్పడం జరిగింది. వెంటనే అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా మన సర్పంచ్ యొక్క ఫంక్షన్ హాల్ ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లోకి తెచ్చి మరి అందరినీ కూడా ఇక్కడ పునరావాసం వాళ్ళందరికీ ఉండడానికి వసతి మరి అంతేవిధంగా వాళ్ళు తినడానికి ఏం మధ్యాహ్నం వాళ్ళు సాయంకాలం నుంచి ఏం తినలేదు కాబట్టి వాళ్ళు తినడానికి తిండి అన్నీ కూడా ఇక్కడ అందరము ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు రేపు ఉన్న వాళ్ళందరినీ కూడా మేమందరం చూసుకుంటేకి మా గ్రామంలో ఉన్న యువత అంతా కూడా ఈరోజు ముందరికి రావడం మేమంతా కూడా సంతోషంగా మేమంతా గర్విస్తున్నాం. అంతేకాదు ఈరోజు వీళ్ళందరూ కూడా ఎప్పుడు మళ్ళీ వర్షం మళ్ళీ ఇప్పుడు పడుతుంది, ఈ టైంలో కూడా వర్షం మళ్ళా పడుతుంది జోరుగా, ఇది రాత్రి కూడా ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఉంది, రేపటి కూడా దాటించే పరిస్థితి లేదు కాబట్టి అధికారులంతా కూడా రేపు వచ్చి ఈ జరిగినటువంటి నష్టాన్ని చూసి ఈ జరిగిన నష్టాన్ని ఎల్గుడివారిపల్లి కాలనీ మొత్తం అంతా మునిగిపోయింది, ఆ యొక్క నష్టాన్ని కూడా అంతా పరిశీలించాలని మేము తెలియజేస్తున్నాం. మేమందరం కూడా మా సహాయక సిబ్బంది అక్కడ కూడా ఎల్గుడివారిపల్లి